కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పాల్వంచ మండలంలో పాల్వంచ వాగు ఉధృతి భయపడుతుంది. ప్రధాన రహదారిపైకి వాగు ప్రవాహం చేరడంతో పరిదిపేట్ వాడి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు కూడా అలుగు పారుతుంది. జిల్లాలో భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పాల్వంచ మండలంలోని పాల్వంచ వాగు ఉధృతి భయపడుతుంది. ప్రధాన రహదారిపైకి వాగు ప్రవాహం చేరడంతో పరిదిపేట్ వాడి గ్రామాల మధ్య రాకిపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు కూడా అలుగుపారుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ప్రధాన రహదారులపై వరద ఉధృతి ఉండడం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అలాగే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సుధాత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జోరు వాన కురుస్తూనే ఉంది. వర్షానికి చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నీరు కూడా చేరినటువంటి పరిస్థితి. ఇక ప్రధానమైనటువంటి రహదారులు, ఇటు కామారెడ్డి జిల్లాలోనైతే రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు, పాల్వంచ మండలంలో పాల్వంచ వాగు వద్ద రోడ్డు పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక ఫరీదిపేట వాడి గ్రామాల మధ్య కూడా లొట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటువైపు నుంచి వచ్చేటువంటి ప్రజలకు కూడా ఈ రహదారిపై నుంచి నీరు వెళ్లడంతో అక్కడికక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ వాగు నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటువైపు నుంచి ప్రజలు ఎవరు వెళ్ళకూడదని ఇప్పటికే మాచారెడ్డి పోలీసులు కూడా హెచ్చరించారు. ఈ మరో రెండు రోజులు కూడా ఇలాగే భారీ వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిన్న తరహా ప్రాజెక్టులు కావచ్చు, భారీ తరహా ప్రాజెక్టులు కావచ్చు, ఇటు నిజాం సాగర్ అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇన్ఫ్లోస్ భారీగా పెరిగాయి. వరద భారీగా పెరగడంతో ప్రాజెక్టుల్లోకి నీళ్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక భారీ వర్షాలకు అలుగులు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి పెద్ద చెరువు కూడా నేటి కళతో జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 2000 పైగా చెరువుల్లో ఇప్పటి వరకు 60% ఈ వర్షంతో, రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఏకదాటి వర్షంతో 60% చెరువులు కూడా నిండినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ప్రధానమైనటువంటి రహదారులు ఎక్కడైతే ఈ వాగులు ఉన్నాయో అక్కడికి మాత్రం ప్రాంతంలో వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు కూడా అలా పోలీసు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. వర్షం ఇలాగే కొనసాగితే మాత్రం ప్రాజెక్టుల్లోకి పూర్తిగా జలకళ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సుధాత్రి.